సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు జిల్లా స్థాయి ఆటల పోటీలు ప్రారంభించనున్నట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజర్ జిలాని సమూన్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఎస్పీజీ మైదానంలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 6 నుండి 18 సంవత్సరాలలోపు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు జిల్లా స్థాయి ఆటల పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. అంతకుముందు ఆటల పోటీలందు పాల్గొన్న క్రీడాకారులకు స్పోర్ట్స్ టీషర్ట్లను మరియు 5వ తరగతి నుండి 10వ తరగతి హియరింగ్ ఎంపైర్మెంట్ మరియు బ్లైండ్ విద్యార్థులకు కలెక్టర్ టాప్స్ పంపిణీలు చేశారు. ఆటల పోటీ ఎందు బేస్బాల్, ట్రైసైకిల్ రేస్, పరుగు పందెం, త్రోబాల్ అంధ విద్యార్థులకు మరియు సెలబ్రల్ పాలసీ పిల్లలకు స్లో వాకింగ్ మరియు త్రోబాల్ పోటీలను నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు మెమెంటోలు, ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందజేశారు. టీమ్కు 4 బాల్స్ ఉంటాయి సార్. ఫస్ట్ మెయిన్ బాల్ పలీనా కాదు, ఆ బాల్కి నియర్బై వచ్చిన టీమ్ ఓకే వెరీ సార్ ఓకే సార్. ఈరోజు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష వారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించడానికి ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఆటల పోటీలకు జిల్లా నుంచి దాదాపుగా 250 మంది సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు హాజరయ్యారు, అత్యధిక సంఖ్యలో హాజరయ్యారు. వారికి అన్ని ఏర్పాట్లు కూడా మా అలెస్కో గారు చేశారు. వాళ్ళకు నిర్వహించిన గేమ్స్ కానీ, ఆ పీఈటీలను కానీ, దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ, వాళ్ళందరికీ భోజన సదుపాయాలు కానీ, వాళ్ళందరికీ టీ షర్ట్ కూడా, ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కూడా మన సమగ్ర శిక్ష వారి సింబల్ తోటి, సిడబ్ల్యూఎన్సీ ఒక మార్క్ తోటి, సమగ్ర శిక్ష పేరుతోటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా, క్రీడల్లో పాల్గొనవలసిన ప్రతి ఒక్క విద్యార్థికి కూడా టీ షర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సమగ్ర శిక్ష స్టేట్ ఆఫీస్ వాళ్ళు సప్లై చేసిన ట్యాబ్లు కూడా ఈరోజు కలెక్టర్ ద్వారా మనము పిల్లలకి పంపిణీ కార్యక్రమం చేశాము. ఈ ట్యాబ్లు కూడా 250 మంది పిల్లలకి కలెక్టర్ చేతుల మీద కూడా ఈరోజు విజయవంతంగా పంపిణీ చేయడం జరిగింది. ఇందుకు సహకరించిన పీఈటీలకు మరియు తల్లిదండ్రులకు, విలేకరులకు, అదేవిధంగా సమయాభావం ఉన్నా కూడా, కలెక్టర్ గారు బిజీగా ఉన్నా కూడా, మా ఈ కార్యక్రమానికి వచ్చిన కలెక్టర్ గారికి కూడా మా విద్యాశాఖ పక్షాన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.